ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి నుండి 5 రోజుల పాటు నిర్వహించే శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం చేసింది టీటీడీ. రేపటి నుండి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా అలంకరించింది టీటీడీ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడికి నిత్యం ఏదో ఒక సేవ. ప్రతివారం వారోత్సవం, ప్రతి నెల మాసోత్సవం జరుగుతూనే ఉంటాయి. వేసవికాలం ప్రారంభంలో ప్రతి ఏటా స్వామివారికి తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న పుష్కరిణిలో వీటిని నిర్వహిస్తుంది టీటీడీ. 15వ శతాబ్దంలో సాలువ నరసింహరాయలు పుష్కరిణిలో నిరాళి మండపాన్ని నిర్మించారు. స్వామివారు ఈ 5 రోజుల పాటు నిరాళి మండపం చుట్టూ ప్రదక్షిణలుగా తెప్పలో విహరిస్తారు. ఫాల్గుణ మాసం ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి రోజున ఇవి ముగుస్తాయి. మొదటి రోజు స్వామివారు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడవీధుల్లో ఊరేగి పుష్కరిణికి చేరుకుని తెప్పలపై 3 ప్రదక్షిణలుగా విహరిస్తారు. 2వ రోజు ద్వాపరయుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో, 3వ రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి శ్రీదేవి సమేతుడై శ్రీవారు తెప్పలపై విహరిస్తారు. ఇక 4వ రోజు మలయప్ప స్వామి 5 ప్రదక్షిణలతో, 5వ రోజు 7 ప్రదక్షిణలతో తెప్పలపై విహరిస్తూ భక్త జనానికి కనువిందు చేస్తారు. స్వామి పుష్కరిణిలో మలయప్ప స్వామివారిని దర్శించుకోవడం భక్తుల యొక్క పూర్వజన్మ సుకృతం. దర్శన స్పర్శనాదుల చేత మాత్రమే భక్తుల పాలిటి కల్పవృక్షమైన మలయప్ప స్వామివారు విహరించడం, ఈ పవిత్రమైన స్వామి పుష్కరిణిని స్వామివారిని ఒకేసారి దర్శించుకోవడం భక్తులకు స్వామివారి అనుగ్రహం వల్ల చెందిన విశేషమైన అనుగ్రహం. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తెప్పల ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లను పరిశీలించారు. ఈసారి తెప్పలపై ఉన్న మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ 5 రోజుల పాటు టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పను సుందరంగా అలంకరించనున్నారు. మాడవీధులతో పాటు పుష్కరిణి మరియు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది టీటీడీ. వాటిని పరీక్షించడానికి ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. దానికి తగినట్లుగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందుకు దానికి అనుసరించి మనము ఈ 5 రోజుల తెప్పోత్సవాలలో కూడా మొదటి రోజు శ్రీరాముల వారు, 2వ రోజు శ్రీకృష్ణుల వారు, మిగతా 3 రోజులు మలయప్ప స్వామి వారు తెప్పలపై విహరించడం జరుగుతుంది. శ్రీవారి తెప్పోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పుష్కరిణిలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు.